చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ బాబుగారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతమంటూ ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం రాపూరు మండలం రాజంపేట రోడ్డు వద్ద టీడీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని నిరసన తెలియజేశారు. అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ కి బదులు వైసీపీ సెక్షన్ నడుస్తుందని ఆరోపించారు. 43,000 కోట్లు తెచ్చిన దొంకేమో ఇంకా బయట తిరుగుతున్నాడని సీఎంపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. ఇప్పటికైనా వైసీపీ రాజకీయాలు మానుకోవాలని హితో పలికారు. సుప్రీంకోర్టులో బెయిల్కి దాఖలు చేస్తారని త్వరలోనే చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాపూరు మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లరెడ్డి, తిరుపతి పార్లమెంటు ఉపాధ్యక్షులు కొండ్లపూడి రాఘవరెడ్డి, నువ్వుల రామకృష్ణ, కోటినాయుడు, సాయి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. నిర్దోషిగా బయటకు వస్తారని చెప్పని కూడా మనం చెప్తాను. కోర్టు కూడా అదే కూడా తీర్మానం ఇవ్వబోతుందని చెప్పని కూడా తెలియజేస్తాను. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు తెలిసి తప్పు చేయడు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఇంకా అభివృద్ధి చేయాలనే తాపత్రం తప్ప మరొకటి లేదు. అదే మన పత్రాలలో మన ప్రభుత్వం చూడంటే ఈరోజు ఈ రాష్ట్రం వేరే విధంగా ఉండేది. అభివృద్ధిలో పరుగులు తీసేది అదే జగన్మోహన్ వచ్చిన తర్వాత ఈ రోజు అదంతా డబ్బు అభివృద్ధి అంతా కూడా హైదరాబాద్ వెళ్ళిపోయింది. హైదరాబాద్ లో ఈరోజు బ్రహ్మాండంగా వాళ్ళు దండం పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఫోటోకి. ఎందుకంటే మోహన్ బాబు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వాళ్ళందరూ ఆ రాష్ట్రాన్ని ఇక్కడ వచ్చి అన్ని కూడా కొనుగోలు చేసి అభివృద్ధి ఇక్కడ జరుగుతామని చెప్పారు కూడా అన్ని దగ్గర కూడా పెట్టారు. అవంతా కూడా ఒక కమిటీ వేసి ఐఏఎస్ వెళ్ళి చూసి అది బాగుందని చెప్పి తర్వాత మన రాష్ట్రంలో పెట్టారు. కర్ణాటక కావచ్చు, గుజరాత్ కావచ్చు, అన్ని దగ్గరలా ఈ స్కిల్ డెవలప్మెంట్ పెద్ద చేస్తామంటే దాన్ని చూసి మన వాళ్ళు కూడా ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మరి అప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి మాజీ ఇప్పుడు ఆ రోజు ఒక టీవీని పంపించి చూసుకోమని చెప్పి వాళ్ళు వచ్చి ఆ కమిటీ చెప్పిన తర్వాతనే ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది తయారు చేశాం. తయారు చేసి 40 బ్రాంచీలకు దానికి కావాలంటే మిషనరీ కంప్యూటర్లు అన్ని కూడా క్వాలిటీగా ఇచ్చాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-1023-44.